हाय फ्रेंड्स वेलकम टू जयपाल अंडे चैनल चाला मंदी अन्ना बायपीस के संबंधी इंता मार्कुल वस्ते इंता रैंक वस्तुंदी मोको बायोटेक्नोलॉजी सीट वस्तुंदा लेकपोते अग्रिकल्चर सीट वस्तुंदा एन्नी मार्कुल वस्ते सेफ स्कोर अनि चेप्पेसि चाला मंदी अडुगुता उन्नारु। सो गत సంవత్సరంలో జరిగినటువంటి ఎంసెట్ లో రికార్డులు గనుక తీసుకుంటే ఎంసెట్ లో అదే గత సంవత్సరం ఎందుకు తీసుకుంటున్నాను అంటే లాస్ట్ ఇయర్ లో ఏం జరిగిందంటే ఎంసెట్ లో మనకు ఎంసెట్ లో వచ్చిన మార్కులనే తీసుకున్నారు ఎక్కడ కూడా ఇంటర్మీడియట్ వెయిటేజ్ లేదు మరి ఈ సంవత్సరం కూడా ఎంసెట్ లో వచ్చిన మార్కులనే తీసుకుంటున్నారు ఎక్కడ కూడా వెయిటేజ్ లేదు కానీ లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి తేడా ఏంటంటే లాస్ట్ ఇయర్ లో మనకు తక్కువ కౌంట్ ఉండే అంటే ఎగ్జామ్ రాసే వాళ్ళు ఈసారి దాదాపు 30,000 మంది పైగా మనకు బైపీస్ కు సంబంధించి కాంపిటీషన్ అయితే వచ్చింది। సో ఎనీవే ఏదైనా కూడా మనం ఒకసారి ర్యాంకులకు సంబంధించి మార్కులకు సంబంధించి ఏ విధంగా వేరియేషన్ ఉంది అనేది ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం। మీకు 600 700 లోపు ర్యాంక్ ఇక చెక్ చేస్తున్నాను నేను। సో 600 700 లోపు ర్యాంక్ రావాలి అంటే మనకి ఎన్ని మార్కులు రావాలి సేవి డైరెక్ట్ మార్కులే ఇంకా మళ్ళీ వేరే ఏముండో 105 మార్క్స్ అంటే 105 మార్క్స్ అంటే దాదాపుగా 105 106 వస్తే 1000 బిలో ర్యాంక్ వస్తుంది। అదే విధంగా 600 నుంచి 700 మధ్య వస్తే కూడా ఎన్ని మార్కులు అంటే ఇక చెక్ చేసుకుంటే 104 అంటే ఒక 100 మార్క్స్ గనుక దాటినే అంటే గనుక మనకు 1000 బిలో ర్యాంక్ రావడానికి అయితే అవకాశం ఉంది। దీంట్లో అగ్రికల్చర్ అంటే ఈ ఎంసెట్ బైపీసీ వాళ్ళు రాసే ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇక చెక్ చేస్తే 100 మార్క్స్ ఎగ్జాక్ట్ గా 100 మార్క్స్ మరి 100 మార్క్స్ కు వచ్చినటువంటి ర్యాంక్ ఎంత అంటే 1075 కాబట్టి 100 మార్క్స్ ఎవరికైతే వస్తున్నా వాళ్ళకు 1000 ప్లస్ మైనస్ లో ర్యాంక్ రావడానికి అవకాశం ఉన్నాయి అకార్డింగ్ టు లాస్ట్ ఇయర్ రూల్స్ ప్రకారంగా। మరి 2000 ర్యాంక్ ఒకవేళ 2000 ర్యాంక్ వరకు రావాలి అంటే 2000 ర్యాంక్ అంటే మనకు 92 మార్క్స్ వచ్చిన వాళ్ళకు 2000 ప్లస్ మైనస్ లో రావడానికి అవకాశం ఉన్నాయి। సో 92 కూడా మంచి స్కోరే మరి 2000 అయితే వచ్చింది। అదేవిధంగా 4000 చూద్దాం 4000 కనుక చెక్ చేసుకుంటే 4000 ఇంకా చెక్ చేసుకుంటే 4000 వచ్చినటువంటి కార్డ్ ఇదంతా బైపీస్ కి సంబంధించి 4000 వచ్చిన వాళ్ళకు 4000 ర్యాంక్ రావాలంటే మనకు 83 మార్క్స్ వచ్చినా కూడా మనకు వస్తుంది। సో ఇప్పుడు అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కనుక చెక్ చేసుకుంటే థర్డ్ ఫేజ్ కి వాళ్ళు ఏం చేశారంటే మనకు ఇక్కడ చెక్ చేసుకుంటే 160 నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 5000 వరకు అదేవిధంగా నెక్స్ట్ డే ఆల్ కేటగిరీస్ అంటే 11000 వరకు మీరు దీన్ని బట్టి అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే మాక్సిమం మనకు ఓపెన్ కేటగిరీ అదేవిధంగా బీసీ డి బీసీ బి ఇవి 5000 వరకు ర్యాంక్ ఉన్న కూడా మనకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి। ఎస్సీ ఎస్టీ బీసీఏ ఇలాంటి కేసెస్ ఏమైనా ఉంటే సో వాళ్ళకు అప్ టు 10000 వరకు వచ్చినా కూడా వస్తుంది। మరి 5000 లోపు ర్యాంక్ వస్తే మనకు అగ్రికల్చర్ ఏదో ఒక దాంట్లో సీట్ రావడానికి కానీ అదే విధంగా 2000 4000 వస్తే మనకు వెటర్నల్లో సీట్ రావడానికి అవకాశం ఉంది। మరి 4000 లోపు ర్యాంక్ రావాలంటే ఎన్ని మార్కులు వచ్చి ఉండాలి 83 మార్క్స్ వస్తే మనకు కొంత సేఫ్ అన్నట్టు చెప్పొచ్చు। అదేవిధంగా 5000 వచ్చినా కూడా కొంత సేఫే 5000 అంటే ఒకసారి చెక్ చేద్దాం 4600 మార్కులు అయితే ర్యాంక్ అవుతుంది 4600 అంటే 80 అంటే 80 ప్లస్ వచ్చిన వాళ్ళకైతే అగ్రికల్చర్లో కానీ ఇటు అగ్రికల్చర్లో ఒకవేళ మీకు 90 ప్లస్ వస్తే వెటర్నల్లో సీట్ రావడానికి అయితే అవకాశం ఉందని చెప్పొచ్చు। ఎంత కూడా లాస్ట్ ఇయర్ రూల్స్ ప్రకారంగా చెప్తా ఉన్నాను 4600కి మనకు వచ్చిన మార్కులు 80 సో ఈ విధంగా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్। అదేవిధంగా 8000 ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్కి మన లాస్ట్ ఇయర్లో వచ్చిన మార్కులు కనుక చెక్ చేసుకుంటే సో 8000కి 71 మార్కులు వస్తే మనకు 8000 అయితే వచ్చింది। సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఉంది। అదేవిధంగా బయోటెక్నాలజీకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే బయోటెక్నాలజీలో మనకు స్పెషల్ రిజర్వేషన్ కిందనే అంటే క్యాప్ కిందనే 8000 వచ్చింది మిగతా ఏ కేటగిరీ కూడా మనకు 5000 ఎబో వస్తే సీటే లేదు। కాబట్టి ఈ బయోటెక్నాలజీ ఎంత టఫ్ అంటే చాలా టఫ్ మరి అలాంటి బయోటెక్నాలజీలో మీకు సీట్ రావాలంటే 100+ మార్కులు ఉంటే మనకు బయోటెక్నాలజీలో సీటు వస్తుందని చెప్పేసి హోప్స్ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి। సో ఇది బయోటెక్నాలజీకి సంబంధించి సో ఇంకొక కాలేజ్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేద్దాం మల్లారెడ్డికి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే మల్లారెడ్డి కానీ మర్రి లక్ష్మారెడ్డి కానీ ఇలాంటి కాలేజీలో ఒకసారి మనకు ర్యాంక్ ఎలా ఉన్నాయి। సో ఇప్పుడు ఇందాక దాదాపు మనం 8000 వరకు చూసాము సో ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాను
ఇప్పుడు ఎగ్జాక్ట్గా 10,220 ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్కు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ చూస్తే 10,000 ర్యాంక్ అంటే మనకు 68 అంటే 70 మార్క్స్ వస్తే మనకు 10,000 ర్యాంక్ అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నాయి. అదేవిధంగా 15,000 ర్యాంక్ చెక్ చేస్తే 15,000 ర్యాంక్ అంటే ఇక్కడ 15,300 అని లేకపోతే 14,000 కూడా ఉంది. సో 15,000 లోపు ర్యాంకు రావడానికి మనకు అవకాశం ఎక్కడ వరకు ఉంది అంటే 15,000 ర్యాంక్ అంటే 63 మార్క్స్ కనుక వస్తే మనకు 14,000-15,000 మధ్య మనకు మార్కులు అంటే మనకు 14,000-15,000 మధ్య ర్యాంకు రావాలంటే దాదాపుగా 62-63 మార్క్స్ వస్తే అవకాశం ఉంది. ఇక 20,000 అంటే ఎవరికైతే 17,000-18,000 ఈవెన్ 17,000 వచ్చినా కూడా ఫామ్ డీలో మనకు సీటు వచ్చే ఓప్స్ ఉండొచ్చు అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఏదైనా కూడా బైపీసీకి సంబంధించి ఏంటంటే దీంట్లో రకరకాల కోర్సెస్, అగ్రికల్చర్ ఉంటుంది, ఫారెస్ట్ ఉంటుంది, దీంట్లో నీట్ రాసే వాళ్ళు ఉంటారు, ఎంబీబీఎస్ చేసే వాళ్ళు ఉంటారు, బీడీఎస్ చేసే వాళ్ళు ఉంటారు, అగ్రికల్చర్ ఈ విధంగా రకరకాలుగా ఉంటారు. కాబట్టి ఈ కట్ఆఫ్స్ తీయడం అయితే కష్టమే. కానీ లాస్ట్ ఇయర్ అనాలిసిస్ ఇవన్నీ చెక్ చేసుకుంటే మనకు ఫామ్ డీలో అయితే మనకు 17,000-18,000 సీట్ వస్తే కొంత ఓకే. సో ఎవరికైతే 60+ మార్క్స్ వస్తున్నాయో, 60+ మార్క్స్ వచ్చిన వాళ్ళకు ఫామ్ డీలో సీటు పక్క వస్తుంది అని చెప్పి హోప్స్ పెట్టుకునే అవకాశం ఉన్నాయి. మరి 20,000 ర్యాంకు రావాలంటే ఎన్ని మార్కులు? సో చూద్దాం. మరి లాస్ట్ ఇయర్లో ఒకసారి కనుక చెక్ చేసుకుంటే లాస్ట్ ఇయర్లో 20,000 ర్యాంక్ అంటే 58 మార్క్స్. సో 58 మార్క్స్ వస్తే 20,000 వచ్చింది. అదేవిధంగా 25,000 కూడా చూద్దాం. 25,000 అంటే మనకు ఇక్కడ ఒక హాల్ టికెట్ ఏది ఉంది. 25,000 ర్యాంక్ అంటే చెక్ చేసుకుంటే 55 మార్క్స్కి 25,756 వచ్చింది. అంటే 55 మార్క్స్ వస్తే వస్తుంది. ఇక ఫామ్ డీలో మనకు సీట్ రావాలి అంటే దాదాపుగా 40,000 ఎవరైతే ఉన్నారో 40,000 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళకు బీ ఫార్మసీలో కొంత బెటర్ క్వాలిటీలో సీట్ రావడానికి అవకాశం ఉంది. సో మరి 46,000కి వచ్చిన మార్కులు కనుక చెక్ చేసుకుంటే 47 మార్క్స్. సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. అదేవిధంగా 50,000 ర్యాంక్ వచ్చినటువంటి క్యాండిడేట్కి ఎన్ని మార్కులు వచ్చింది? 50,000 వచ్చినటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ రికార్డు కనుక చెక్ చేసుకుంటే మరి వాళ్ళకు వచ్చినటువంటి మార్కులు 46, అంటే 46-45 వస్తే 50,000 వరకు మనకు సీట్ రావడానికి అవకాశం ఉంది అనేది చెప్పొచ్చు. సో ఈ విధంగా మనకు మార్కులు వర్సెస్ ర్యాంక్ అని చెప్పొచ్చు. 50,000 ఎబో ఓ మనకు 10,000 ఒకసారి చెక్ చేద్దాం వేరే కాలేజీకి సంబంధించి. సో ఇక్కడ 60,000 వచ్చినటువంటి 61,000 వచ్చిన క్యాండిడేట్కి సంబంధించిన మార్కులు ఎన్ని? 61,000 వచ్చిన క్యాండిడేట్కి చెక్ చేసుకుంటే 42 మార్క్స్. అంటే 42 మార్క్స్ వస్తే 60,000 వరకు కూడా సీట్ రావా, అంటే మనకు 42 మార్క్స్ వస్తే 60,000 ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చెప్పొచ్చు. సో ఈ విధంగా మీరు కూడా TSMZB ఇక్కడ మీరు చెక్ చేసుకోండి, TSMZB.NSE.IN. సో ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ కనుక చెక్ చేసుకుంటే లాస్ట్ ఇయర్లో బీ ఫార్మసీ ఫామ్ డి కాలేజ్ వైజ్గా ఇక్కడ మనకు కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఏదైనా ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి, కాలేజ్ సెలెక్ట్ చేసుకొని ఆ కాలేజ్లో ఏదో ఒక కోర్సు సెలెక్ట్ చేసుకొని షో అలాట్మెంట్స్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ హాల్ టికెట్లు వస్తాయి. ఇప్పుడు చూడండి, 27,000 వచ్చిన క్యాండిడేట్కి మరి ఎన్ని? మనం హాల్ టికెట్ కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ 2022 రిజల్ట్స్ ఓపెన్ చేసి అక్కడ ఆ హాల్ టికెట్ నెంబర్ కాపీ చేయగానే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది 27,000 వచ్చింది. మరి ఈయనకు ఎన్ని మార్కులు వచ్చింది? 54 మార్క్స్. ఈ విధంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో ఈ విధంగా అగ్రికల్చర్కి సంబంధించి మీరు కూడా ఏవైతే మార్కులు సెర్చ్ చేస్తున్నారో అన్న 25,000కి ఇన్ని మార్కులు వచ్చినాయి, 30,000కి ఇన్ని వచ్చినాయి, 35,000కి ఇన్ని వచ్చినాయి అని చెప్పేసి మీరు సెర్చ్ చేసిన మార్కులు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి మీరు కౌంట్ చేసుకుంటే ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏంటి అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే సో మిగతా వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక బైపీస్కి సంబంధించిన కష్టాలు ఏంటి అంటే, సో ఇప్పుడు మనకు కౌన్సిలింగ్ ఇప్పుడు ఉండదు. బైపీస్కి సంబంధించిన కౌన్సిలింగ్ ఎప్పుడంటే దసరా తర్వాత, అది కూడా నీట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత అగ్రికల్చర్ స్టార్ట్ అవుతుంది. అగ్రికల్చరు ఫస్ట్ నీట్ కౌన్సిలింగ్ అయిపోయి ఎంపీసీ వాళ్ళ కౌన్సిలింగ్ అయిపోయినాక ఫార్మ్ డి బీ ఫార్మసీస్ అవుతుంది, నీట్ కౌన్సిలింగ్ అయిపోయినాక అగ్రికల్చర్ అవుతుంది, అగ్రికల్చర్ అయిపోయిన తర్వాత నర్సింగ్, ఈ విధంగా మొత్తం కొంత గందరగోళంగా అయితే ఉంటుంది. ఈ కౌన్సిలింగ్లు అన్నీ కూడా ఇప్పుడైతే మనకి ఏముండవు. సో అప్ టు దసరా దీపావళి అప్పుడు మనకి కౌన్సిలింగ్లు అన్నీ కూడా మీకు అప్డేట్ ఇస్తాం.
చేస్తూ ఉంటాను. ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వచ్చినా, ఎందుకంటే ఈ ఎంసెట్లో వచ్చిన మార్కులు బేస్ చేసుకొని బీ ఫార్మసీ, ఫార్మ్ డి, అగ్రికల్చరు, ఫారెస్ట్రీ, నర్సింగు, అదేవిధంగా నీట్గా వస్తే నీట్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఏ క్యాటు, బీ క్యాటు, ఆయుష్, ఈ విధంగా రకరకాల నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో ఆల్రెడీ డిగ్రీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో వాటికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా మీతో షేర్ చేసుకుంటాను. మరి అలాంటి న్యూస్, అలాంటి అప్డేట్స్, మన అదేవిధంగా మార్కులు వర్సెస్ ర్యాంకు, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంది అనేది కింద కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్, మీరు ఇచ్చే లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్ని కామెంట్ చేస్తూ ఉంటే మనకు అంత ఇంట్రెస్ట్ వచ్చేసి ఇంకా మరిన్ని వీడియోలు చేయాలని ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి మరి ఈ వీడియో ఎలా ఉంది, ఏంటి, మీకు వచ్చిన మార్కులు ఎంత, మీరు ఏ హాల్ టికెట్ నెంబర్ సెర్చ్ చేశారు, ఆ హాల్ టికెట్కి వచ్చిన మార్కులు ఏంటిది, వాళ్ళకి వచ్చిన ర్యాంక్ ఏంటిది, సో ఈ విధంగా మీరు సెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్, మీకు వచ్చిన మార్కుల ఇన్ఫర్మేషన్, వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మనకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ చెప్పు, లైక్, షేర్, సబ్స్క్రైబ్. తర్వాత జై హింద్. జై హింద్. అబ్బా.